हेलो स्टूडेंट्स इप्पुडु मनम अयानिक प्रोडक्ट आफ् वाटर नीति अयानिक लब्धम गुरिंचि तेलुसुकुंदाम। नीतिलो लेदा जल द्रावणंलो एक्वस सोल्यूशन आर इन प्यूर वाटर H+ అయాన్లు OH- అయాన్లు రెండు ఉంటాయి। ఈ రెండిటి లబ్ధమే నీటి అయానిక లబ్ధం। ద ప్రొడక్ట్ ఆఫ్ మోలార్ కాన్సంట్రేషన్స్ ఆఫ్ H+ అండ్ OH- అయాన్స్ ఇస్ కాల్డ్ అయానిక్ ప్రొడక్ట్ ఆఫ్ వాటర్। అయానిక్ ప్రొడక్ట్ ఆఫ్ వాటర్ ను KW తో సూచిస్తాం। KW ఇస్ ఈక్వల్స్ టు H+ అయాన్ కాన్సంట్రేషన్ అండ్ OH- అయాన్ కాన్సంట్రేషన్। मन अंदर H+ अयान अने एग्जिस्ट का इंडिपेंडेंट वाटर तो रियाक्ट होती सोल्यूशन रियाक्ट हाइड्रोनियम अयान का मार अला मार वाल मन KW फार्मूला रास्कुस्तु H3O प्लस OH- अयान रूप एट 25 डिग्री सेंटीग्रेड KW वाल्यू लेकर ఎంత kw వాల్యూ 25 డిగ్రీ సెంటీగ్రేడ్ అంటే 1 × 10⁻¹⁴ మోల్స్ స్క్వేర్ పర్ లీటర్ స్క్వేర్ kw కు ప్రమాణాలు లేదా యూనిట్స్ ఏంటంటే మోల్స్ స్క్వేర్ పర్ లీటర్ స్క్వేర్ ఎందుకంటే ఇది గాడతే ఈ రెండు కూడా కాన్సంట్రేషన్స్ మోల్స్ పర్ లీటర్ ఇంటూ మోల్స్ పర్ లీటర్ టోటల్ ఏమవుతుంది మోల్స్ స్క్వేర్ పర్ లీటర్ స్క్వేర్ అవుతుంది। सो रेंडी प्रोडक्ट 1 × 10⁻¹⁴ अंटे दानी कॉन्सेंट्रेशन 10⁻⁷ 10⁻⁷ मोल पर लीटर स्क्वेर इंका यूनिट्स लो मोल्स पर लीटर ने इंका एला रास्तां मोलार गा रास्तां काबट्टी दीने 1 × 10⁻¹⁴ मोलार स्क्वेर गा कूडा रास्कोच्चु। KW को टेंपरेचर को मध्य देर इज ए रिलेशनशिप संबंध नीति अयानिक लब्धा की उष्णोग्रता अदेटे डायरेक्ट रिलेशनशिप दीन अर्थमेंटे टेंपरेचर पेरिगिते KW वैल्यू पेरुगुतुंदि एंदुकु पेरुगुतुंदि अने दानिकि मनकु असर्शन रीजन क्वेश्चन ओकटि उंदि। असर्शन गा एमंटुंदंटे वेन टेंपरेचर इंक्रीजेस KW వాల్యూ ఆల్సో ఇంక్రీసెస్ ఉష్ణోగ్రత పెరిగితే నీటి అయానిక లబ్ధం పెరుగుతుంది। రీజన్ ఏమంటుందంటే ఉష్ణోగ్రత పెరిగినప్పుడు వెన్ టెంపరేచర్ ఇంక్రీసెస్ బోత్ ద కాన్సంట్రేషన్స్ ఆఫ్ H+ అండ్ OH- అయాన్ ఇంక్రీసెస్ ఉష్ణోగ్రత పెరిగితే H+ OH- అయాన్ల గాఢతలు కాన్సంట్రేషన్స్ కూడా పెరుగుతాయి। సో అందువల్ల KW వాల్యూ పెరుగుతుంది అంటే టెంపరేచర్ రైజ్ చేసినప్పుడు H+ కాన్సంట్రేషన్ ఇంక్రీజ్ అవుతుంది OH- అయాన్ కాన్సంట్రేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది అల్టిమేట్ గా ప్రొడక్ట్ ఇంప్రూవ్ కావడం ద్వారా KW వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది। ఫర్ ఎగ్జాంపుల్ at 25 డిగ్రీ సెంటీగ్రేడ్ 25 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర KW వాల్యూ ఎంత ఉంది 1 × 10⁻¹⁴ मोलार आर मोल्स पर लीटर मोल्स स्क्वेयर पर लीटर स्क्वेयर एट 10 डिग्री सेंटीग्रेड अंटे लेस दैन 25 डिग्री सेंटीग्रेड अनुकोंडि दिस इज़ KW वैल्यू दैट इज़ लेस दैन 10⁻¹⁴ मोलार मोलार स्क्वेयर एट 100 डिग्री सेंटीग्रेड आर 70 डिग्री सेंटीग्रेड व्हाट एवर इट इज़ KW value is greater than 1 × 10⁻¹⁴ molar square। ఈ KW value ఆధారంగానే H+ OH- concentrations గాఢతల ఆధారంగానే ఒక solution ద్రావణం అనేది acidic basic neutral అనేది చెప్పొచ్చు। Now we will take three cases। Case 1 for pure water आर न्यूट्रल सोल्यूशन దీనికి తీసుకుంటే H+ అయాన్ కాన్సంట్రేషన్ అండ్ OH- అయాన్ కాన్సంట్రేషన్ రెండు కూడా ఈక్వల్ గా ఉంటాయి। ద వాల్యూ షుడ్ బి 1 ఇంటూ
10^-7 moles per liter. Rendity concentrations gaadata ekkuvaga unte dani neutral solution ga cheptam. Second case iskunnam amla dravanalaku for acidic solutions H plus ion gaadata ekkuva untadi denikanna OH minus ion gaadata kanna. So H plus ion concentration is more. ఎక్కువ అంటే ఎంత, ఎక్కువ అంటే దేనికన్నా ఎక్కువ, 10^-7 మోల్స్ కన్నా ఎక్కువ. 1 లీటర్ సొల్యూషన్ లో అంటే ఎన్ని మోల్స్ ఉంటాయి, 10^-1 to 10^-6 వరకు ఉంటాయి. దీంట్లో ఓహెచ్ మైనస్ కాన్సన్ట్రేషన్ ఎంత ఉంటుంది, లెస్ దాన్ 10^-8 to 10^-14 ఉంటుంది. అంటే హెచ్ ప్లస్ అయాన్ గాఢత ఎక్కువగా ఉన్నట్లయితే ఆ ద్రావణాన్ని ఏమంటాం, ఎసిడిక్ ఆమ్ల ద్రావణంగా చెప్తాం. Case 3 for basic solutions. H plus ion concentration is less than OH minus ion concentration. And OH minus ion concentration ekkuva untundi veetlo. Veetlo basic solutions. Chaala dravanalaku OH minus ion la gaadata ekkuva untundi. ఎక్కువ అంటే ఎంత ఉంటుంది, ఓహెచ్ మైనస్ అయాన్ కాన్సన్ట్రేషన్ ఈస్ గ్రేటర్ దాన్ 10^-7. దట్ మీన్స్ యూ నో 10^-1 to 10^-6. వాట్ అబౌట్ హెచ్ ప్లస్ అయాన్ కాన్సన్ట్రేషన్ లెస్ దాన్ 10^-7, 10^-8 to 10^-14. ఈ విధంగా హెచ్ ప్లస్ అయాన్ల గాఢత ఎక్కువ ఉంటే ఎసిడిక్ సొల్యూషన్ అని, OH మైనస్ అయాన్ల గాఢత ఎక్కువ ఉంటే బేసిక్ సొల్యూషన్ అని, H ప్లస్ అయాన్ల గాఢత OH మైనస్ అయాన్ల కాన్సన్ట్రేషన్ కు ఈక్వల్ గా ఉంటే దాన్ని న్యూట్రల్ సొల్యూషన్ అని చెప్తాం. ఈ విధంగా మనం ఎసిడిక్, బేసిక్ అండ్ న్యూట్రల్ సొల్యూషన్స్ ను KW వాల్యూ ఆధారంగా డివైడ్ చేసుకోవచ్చు. ఇక ఆ తర్వాత మొలారిటీ ఆఫ్ ప్యూర్ వాటర్, నీటి యొక్క గాఢత ఎంత, మొలారిటీ ఎంత అనేది తెలుసుకునే ప్రయత్నం. మొలారిటీ ఆఫ్ ప్యూర్ వాటర్. సీ స్టూడెంట్స్, డెన్సిటీ ఆఫ్ వాటర్ ఈస్ హౌ మచ్, 1 gram per ml. నీటి యొక్క సాంద్రత 1 gram per ml, అంటే 1 ml నీటి బరువు 1 gram అన్నట్టు. Weight of 1 ml of water is how much? 1 gram. 1 ml నీటి బరువు 1 gram అన్నప్పుడు 1000 ml నీటి బరువు ఎంత అవుతుంది? Weight of 1000 ml water is 1000 grams. You know, gram molecular weight of water, అనుభారం, నీటి అనుభారం ఎంత? 80. మనకు మొలారిటీకి ఫార్ములా ఉంది, N into 1 by V. ఇక్కడ వీని లీటర్లలో తీసుకుంటున్నాం, 1 లీటర్ ను ప్రామాణికంగా తీసుకుంటున్నాం కాబట్టి m = n అవుతుంది. n = W/gmW. వెయిట్ ఆఫ్ 1 లీటర్ ఆఫ్ వాటర్ ఈస్ హౌ మచ్, 1000 grams. బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ వాటర్ ఈస్ 80. చేసి ఎంత వస్తుంది ఈ వాల్యూ, 55.5 m. దీన్ని బట్టి ఏమర్థమైంది, నీటి యొక్క మొలారిటీ, ప్యూర్ వాటర్ మొలారిటీ ఎంత, 55.5 molar. నెక్స్ట్ వన్, డిసోసియేషన్ కాన్స్టెంట్ ఆఫ్ వాటర్ ను కౌంట్ చేద్దాం. సో డిసోసియేషన్ కాన్స్టెంట్ ఆఫ్ వాటర్, నీటి విఘటన స్థిరాంకం లేదా నీటి అయనీకరణ స్థిరాంకం అంటాం. డిసోసియేషన్ కాన్స్టెంట్ ఆఫ్ వాటర్ 25 degrees centigrade. నీటి విఘటన స్థిరాంకం లేదా నీటి అయనీకరణ స్థిరాంకం కే తో రాస్తాం. K = ఇక్కడ డిసోసియేషన్ కాన్స్టెంట్ ఈక్వల్స్ టు నీటి అయానిక లబ్ధం బై మొలారిటీ ఆఫ్ ప్యూర్ వాటర్, అయానిక్ ప్రొడక్ట్ ఆఫ్ వాటర్ బై మొలారిటీ ఆఫ్ ప్యూర్ వాటర్. యు నో
What is Kw at 25 degree centigrade, students? You know, 1 into 10 power minus 14 molar by 55.5. We can also write written as 1 into 10 power minus 14 by 1000 by 18. In ela askochu 18 into 10 power minus 14 into 10 power minus 3. Directly 18 into 10 power minus 17. 1.8 into 10 power minus 60. So, this is the dissociation constant. Neeti vigarana sthirankam. Ekada at 25 degree centigrade. 25 degree centigrade. And next one, degree of dissociation. Next one, degree of dissociation of water. See. At 25 degree centigrade. Vigatana avadhi antam, neeti yokka vigatana avadhi. Neeti yokka vigatana avadhi leda degree of dissociation ante number of molecules ionized from total number of molecules. Ante teesukunna anuvulenni ayanikaranam chendina anuvulenni. Ayanikaranam chendina anuvula sankhya vai teesukunna anuvula sankhya. Deenni alpha tho suchistam. So alpha ante enti? Number of molecules ionized. Number of molecules ionized by total number of molecules. Ionikaranam chendina anuvula sankhya by teesukunna mottam anuvula sankhya. So alpha is equals to H plus ion gadata leda OH minus ion gadata by molarity of pure water. H plus ion gadata leda OH minus ion concentration 25 degree centigrade degar ento untundi 10 power minus 7 untundi by molarity of pure water. Calculate chesthe 55.5 kada ela raaskochu 55.5 ni 1000 by 18 ga raaskochu. So alpha 18 into 10 power minus 7 by 10 cube 1.8 into 10 power minus 9. Dini calculate chestos. So idi degree of dissociation of water. So teeskun ippudu manam raabattinatuvanti values ni oka daggara raaskunte kw value at 25 degree centigrade ento vachindi 1 into 10 power minus 14 molar square. Molarity of pure water 55.5. Dissociation constant of water. Neeti vigatana sthirankam enta? 1.8 into 10 power minus 16. Alage degree of dissociation. Vigatana avadhi. Neeti yokka vigatana avadhi enta? 1.8 into 10 power minus 9. So, ee values gurtunnattayite ionic samata sthiti, ionic equilibrium lo ionic product of water related questions or problems nu solve cheyadaniki easy avutundi. Okay, we can practice chestu gurtunchukondi. Thank you very much. Bye.